ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ ఫోటోలతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో తెలుగుదేశం జనసేన పార్టీల తొలి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. అయితే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భేటీపై ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఇద్దరి మధ్య చర్చలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆధ్వర్యంలో జరిగినట్లు ఫోటో సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తనను కించపరిచే విధంగా ఫోటోలు షేర్ చేస్తారని కేఏ పాల్ అన్నారు. ఈ ఫోటోల మార్ఫింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ ఐటీ టీం అలాగే టీడీపీ ఐటీ టీం నేను పవన్ కళ్యాణ్ని లోకేష్ని బ్లెస్సింగ్ ఇస్తున్న ఫోటో మార్ఫింగ్ చేశారు. ఇలాంటిదే 2019లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది ప్రణబ్ ముఖర్జీ గారిది నాది మార్ఫింగ్ చేస్తే రామ్ గోపాల్ వర్మ ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఆయన 3 నెలలు దాక్కున్నాడు. అప్పుడు కమిషనర్ ఇప్పుడు డీజీపీ అంజన్ కుమార్ గారు. ఇది చాలా పెద్ద క్రైమ్. కొన్ని లక్షల మందికి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను టీడీపీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎప్పుడు ఎక్కడ మద్దతు ఇవ్వలేదు సరికదా. వారు వస్తే అప్పులు తీర్చలేరు, అభివృద్ధి చేయలేరు, సర్వనాశనం రాష్ట్రాన్ని చేస్తున్నారని నేను చెప్పాను. ఇప్పుడు కూడా 30 నిమిషాలు మన కమిషనర్ గారికి అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సృజన ఆఫ్ సొసైటీస్ ఆవిడ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. లంచం తీసుకుని అవినీతి పనులు చేస్తే సహించేది లేదు. ఇది దీనికి చాలా పెద్ద శిక్ష. పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇది ట్రేస్ అవుట్ చేసి సైబర్ క్రైమ్స్ ద్వారా ఇప్పుడే ఇన్వెస్టిగేట్ చేస్తానని రికగ్నైజ్ చేసి రిసీట్ ఇచ్చారు కమిషనర్ గారికి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ వీ నీడ్ కమిషనర్స్ లైక్ హిమ్ హూ కెన్ డూ ది ఇన్వెస్టిగేషన్ లైక్ అంజన్ కుమార్జీ డిడ్ ఇన్ 2019 అగెనెస్ట్ రామ్ గోపాల్ వర్మ అండ్ ట్రేస్డ్ అవుట్ అండ్ ఇష్యూడ్ అరెస్ట్ వారెంట్ అండ్ ప్రాసిక్యూటెడ్ ద క్రిమినల్స్ హియర్ వెదర్ ద క్రిమినల్ ఈస్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఆర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ లోకేష్ ఆర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ హూ ఎల్స్ డిడ్ దిస్ షుడ్ బి బ్రాట్ టు జస్టిస్. వినండి, ఈ తెలుగుదేశం పార్టీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ని అలాగే తెలంగాణని సర్వనాశనం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పార్టీతో సహా లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు తీసి తీర్చే సత్తా నాకు ఉందని నిన్న ఒక పెద్ద ఛానల్లో మీరు చూశారు. 72% ప్రజలను అనుకో, కేవలం 18% చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని 21%, పవన్ కళ్యాణ్ని 3%, కేసీఆర్ గారిని 28%, లక్షల మంది పోల్స్ పెడితే కనబడుతుంది. మన బడుగు బీసీఎస్సీ ఎస్టీ పాలన వీళ్ళకి వద్దని, కుటుంబ కుల పాలన చేయాలని వీరు ఎంతో సర్వనాశనం చేస్తున్నారు. మన రాష్ట్రాల్లో అప్పులు ఎవరు తీర్చుతారు? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? ప్యాకేజ్ తీసుకొచ్చారా? ఏమైనా చేశారా? మోదీకి తొత్తులుగా మారారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. కనుక నేను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంవీవీ సత్యనారాయణ గారు, అరే పాల్ గారు పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు బెటర్ ప్రెస్లో చెప్పి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా పోటీ చేయనందుకు చాలా వందనాలు. అలాగే టీడీపీ భరత్ కూడా, అరే పాల్ గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారట, అది నిజమో లేదో తెలియదు. జేడీ లక్ష్మీనారాయణ గారు పెద్ద మనసుతో, పాల్ గారు మీరు ఎంపీ అయితేనే బాగుంటుంది, నా మద్దతు ఇస్తానన్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చింది. అలాంటి వారు మంచి ఐఏఎస్ ఐపీఎస్లు, అలాంటి జేడీ గారు కూడా ఒక మంత్రిగో ఎంపీగో ముఖ్యమంత్రిగో అవ్వాలని నేను ప్రజాశాంతి పార్టీ తరఫున ఆఫర్ ఇచ్చాను. రండి, 7569441275 ఎమ్మెల్యేగా నిలబడదాం అన్న వారందరూ ఆ నెంబర్కి అర్జెంటుగా కాల్ చేయండి. ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో మనమే గెలుస్తున్నాం. ఈ అవినీతి కుటుంబ కుల పార్టీలు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఎంతకంటే అవినీతి ఏంటి? నా ఫోటో వాడుకోడుమా?
చూడండి ఎంత వైరల్ చేసుకుంటున్నారు లక్షల మందికి ఈ దుష్టులు ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ అసహ్యులు అంటే వాళ్ళకి ఓట్లు పడవని నా ఇమేజ్ మన ఇమేజ్ మన బీసీ ఎస్సీ ఎస్టీ ఇమేజ్ నేనైతే అభివృద్ధి చేశాను నా ఇమేజ్ వాడుకోవడం ఇంతకన్నా అవినీతి ఉండదాలు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇదే ప్రూఫ్ మీరు ఎంత దిగజారిన స్థితికి వచ్చారు క్షమాపణ చెప్పండి లేదా ఇన్వెస్టిగేషన్ లో మీరు శిక్షణ అనుభవిస్తారు థాంక్యూ వెరీ మచ్